హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కోటి పార్థివలింగ మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దొమ్మాట గాజులపల్లి సమీపంలో కైలాసపురంలో నిర్మిస్తోన్న దక్షిణ కాశీ శ్రీ మహాకైలాసేశ్వర ఆలయ పుణ్యభూమిలో కోటి పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టబోతున్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్తపీఠం నిర్వాహకులు, TV5 హిందూ ధర్మం ఛానళ్ల ఆస్థాన పండితులు, గురుగారు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ. ఆలయం నిర్మాణం తలపెట్టిన నాటి నుంచి భక్తులందరినీ అందులో భాగస్వామ్యుల్ని చేస్తూ ఎన్నో అద్భుత కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళుతోన్నటువంటి గురువుగారు ఇప్పుడు కోటి పార్థివలింగ ప్రతిష్టలు చేయడానికి సంకల్పించారు. పార్థివలింగ ప్రతిష్టాపన మహాయజ్ఞ విశేషాలని మనకు తెలియజేసేందుకు గురువుగారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. జై గురు దత్త. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఏ శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అయిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ స్వామినే నమః, సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకావని వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచు శివాలయే. భారతావరిలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలకు శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు ఆ స్వామి అనుగ్రహము అమ్మదయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. తప్పకుండా గురుగారు, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకారం చుట్టారు కోటి పార్థివలింగ మహాయజ్ఞం. ఎంతవరకు వచ్చింది గురుగారు కార్యక్రమం అనేది? పనులు అనేవి ఎలా ముందుకు వెళుతున్నాయి? స్వామివారి ఆ సమయంలో జరుగుతున్నటువంటి క్రతువులకు సంబంధించి పనులు ఎలా సాగుతున్నాయి? ముందుగా ఈ ఫౌండేషన్ వర్క్ అనేది మనకు గత 4 రోజుల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆ ఫౌండేషన్ అనేది మనము మహాశివరాత్రి పర్వదినాన అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం పెట్టాము. అంటే లక్ష లింగార్చన అనేటువంటి క్రతువు చేసి ఈ పార్థివ మృత్తిక లింగాలను 100 లింగాలు లింగాకారముగా పేర్చి శతసహస్ర లింగార్చన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ క్రతువు చేసి అంకురార్పణ ఆ రోజు ఆ సదాశివుడికి ప్రదోషకాలములో లింగోద్భవ కాలములో చేసినటువంటి అభిషేక జలాలను ఏదైతే ఈ 100 లింగాలు ముందుగా గర్భదేవాలయంలో సమర్పిస్తున్నామో ఆ సమయాన ఆ శుద్ధమైన అభిషేకము చేసిన జలాలను అందులో వదిలిపెట్టి ఈ మహన్యాసపూర్వక అద్భుతమైనటువంటి సదాశివుడికి ఇష్టమైనటువంటి ఒక పాశుపతం ఉంటుంది, ఆ పాశుపతముతోటి సంపుటీకరణము చేసుకుంటూ ఆవరణార్చన అనేటువంటి ఒక ప్రక్రియ చేస్తూ ఆ రోజు ఈ శతసహస్ర లింగాలను పూజా తదనంతరము ఆ యొక్క గర్భదేవాలయంలో సమర్పించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి సుమారుగా 4-5 మాసాల లోపు ఒక డేటు నిర్ణయిస్తాము. భగవద్బంధువులందరూ కూడా అందులో సభ్యత్వం తీసుకుంటున్నారు కదా, అందరూ కూడా రావడానికి ఆస్కారము అవకాశం మనం కల్పిస్తున్నాము. ఒకవేళ రాని వాళ్ళైనా కూడా గురువుగారి సమక్షంలో చేస్తాము. వచ్చినటువంటి వాళ్లకు ఒక తేదీ నిర్ణయిస్తాము. అది 2-3 మాసాలలో ఏ తేదీ, ఆ స్వామివారి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం కాబట్టి అమ్మవారి నక్షత్రం పరిగణంలోకి తీసుకొని మిగతా ఆ 100,000 లింగాలు ఒకేసారి ఆ యొక్క గర్భదేవాలయంలో వేసి కార్యక్రమము ఏదైతే నిర్మాణ పనులున్నాయో ఆ పనులు ప్రారంభించడానికి సజావుగా ఉంటుంది కాబట్టి దీనికి అంకురార్పణ అనేటువంటి నాంది, అంటే నాంది పలకడం కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన ప్రారంభిస్తే మంచిది. మహాశివరాత్రి పర్వదినం అంటే కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఆది దంపతులకు చాలా ఇష్టమైనటువంటి రోజు. యావత్ హిందూ దేశము కూడా శివరాత్రి గొప్పగా జరుపుకుంటారు. అందుకే ఈ కార్యక్రమము నా ద్వారా నిర్ణయించింది కాదు, ఆ శివుడి యొక్క అనుజ్ఞనే. శివరాత్రి రాత్రి ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తామో
ఎనిమిదవ తారీఖు ఘట్టం పూర్తయిన తర్వాత 9వ తేదీ నుంచి ఆ యొక్క ఫౌండేషన్ అంటే కింది నుంచి ఎంత లోతు తీసుకోవాలి అనేటువంటి విధానంతో ఇంజనీర్స్ కానీ స్థపతులు కానీ అందరు అక్కడనే ఉంటారు. 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు సన్నాహాలు కూడా, శివరాత్రి సన్నాహాలు కూడా నిన్నటి రోజు అక్కడనే ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి అక్కడికి ఈ లైవ్ కార్యక్రమం చేయడానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు లైవ్ అయిపోయిన వెనువెంటనే ప్రతి సోమవారం ఖచ్చితంగా అభిషేకానికి వెళ్తాం కదా, కష్టమైనా సరే ఈ కార్యక్రమము చాలా ప్రధానమే, ఆ కార్యక్రమము చాలా ప్రధానమే. మరి ఇప్పుడే రావడం జరిగింది. లైవ్ చేసిన వెనువెంటనే మళ్ళీ ప్రదోషకాలానికి అభిషేకానికి వెళ్ళాలి. ఇక శివరాత్రి దగ్గరకు వస్తుంది అంతా మనకు ఆ కార్యక్రమంలో ఆ స్థలంలో ఇప్పటికే తవ్వి పెట్టాము. రేపు శివరాత్రి ఉత్సవాలు కూడా కొంత జాగ్రత్తగా అంటే స్థలము ఉన్న దాంట్లో సమకూర్చుకొని ఎలా చేయాలనేటువంటి నిర్ణయము రేపటి రోజు నిర్ణయం తీసుకుంటాము. ఇప్పటివరకు స్వామి అనుగ్రహంతో అయితే చాలా బాగా జరుగుతుందండి. అద్భుతం గురువు గారు. మీరు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా విశేషంగా దాని వెనుక ఏదో ఒక ఆధ్యాత్మిక కోణంతో ఏదో ఒక విధంగా దానికి మూలాలు ఉండే విధంగా ఆ కార్యక్రమం రూపకల్పన అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా విశేషంగా కైలాసార్చన, లింగార్చన, సహస్రార్చన అంటూ చాలా ప్రత్యేకంగా పెట్టారు. అందులో కూడా ఒక్కొక్క దానికి ఇన్నిన్ని లింగాలు మనము ఆ అంకురార్పణ సమయంలో మన భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. స్లేంటి గురువు గారు, కైలాసార్చనకి 201 లింగాలని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో సంఖ్య, దీని వెనుకున్న పరమార్థం ఏంటి, మేము ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ విశేషాన్ని? మంచి మంచి ప్రశ్న వేశారు. మానవుడి యొక్క మనుగడలో మనిషిగా జన్మించిన మరుక్షణము నుండి మరణించే వరకు నువ్వు ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నా, ఎన్ని శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నా, శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, శక్తి క్షేత్రాలు దర్శించుకున్నా, హిందువుగా జన్మించినటువంటి వాడు కాశీక్షేత్రంలో కదం పెట్టకుంటే ఎంత పాపమో, పార్థివలింగములో మనము పార్థివలింగము తయారు చేసి అభిషేకించకపోతే కూడా అంతే పాపం. అంటే పాపం అంటే నేనేదో వాళ్ళని భయపెట్టిపడం లేదు, అంటే అది అరుదైనటువంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటున్నాను. పార్థివలింగము సాక్షాత్తు రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించిన తర్వాత, అయ్యో బ్రహ్మహత్యా పాతకం నాకు వచ్చింది కదా, నేను అది కడుక్కోవాలి, అంటే ఆ ఉపశమనం లభించే విధంగా నాకు మంచి పరిహారం ఏదైనా ఉంది అంటే, సాక్షాత్తు కాశీలో రామచంద్రస్వామికి దర్శనమిచ్చినటువంటి విశ్వనాథుడు, నువ్వు ఈ కాశీ గంగానది ఒడ్డున ఖచ్చితంగా పార్థివలింగము అంటే వల్మీకి పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తెచ్చి గంగానది ఒడ్డున పార్థివలింగంగా తయారు చేసి మహన్యాసపూర్వక నమక చమక పారాయణములతోటి అభిషేకించి అలా నా గంగానదిలో వదిలిపెట్టావా, నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుందని చెప్తారు. అందుకే మానవుడిగా జన్మించినటువంటి మనము ఒకసారైనా పార్థివలింగ అర్చన చేసుకోవాలి. అందులో పార్థివలింగ అర్చనలో మీరు అడిగినట్టుగా కైలాసార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన అని మూడు పరిగణంలోకి తీసుకొని భగవద్బంధువులకు అవకాశం గత 4-5 రోజుల నుంచి కల్పిస్తున్నాం. కైలాసార్చన అంటే దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి కైలాసములో ఉన్నటువంటి ఆది దంపతులకు ఇష్టమైనటువంటి సంఖ్య 201. ఎందు గురించి అంటే 201 అంటే 3 అవుతుంది. శివుడికి ఇష్టమైనటువంటిది నేత్రములు 3. మీరు ఒకటి గమనించండి, త్రినేత్ర స్వరూపుడు. విభూతి రేఖలు కూడా 3. స్వామివారు పట్టుకునేటువంటి త్రిశూలంలో ఆ యొక్క రేఖలు కూడా 3 ఉంటాయి. అంటే కైలాసార్చన అమ్మవారి చేతిలో పట్టుకునేటువంటి త్రిశూలంలో కూడా 3 ఉంటాయి. ఇంకోటి ఆ స్వామివారికి 3 సంఖ్య అంటే ప్రాణం. కాబట్టి ఆ 201 సంఖ్య కైలాసార్చనలో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ కైలాసములో ఉన్నటువంటి ఆది దంపతులు చాలా ఇష్టపడి మీకు ఇష్టంగా ఆశీర్వచనం ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి కైలాసార్చన. ఈ కైలాసార్చనలో 201 పార్థివలింగాలు ఒక శివలింగ రూపంలో తయారు చేసి పెట్టడం వలన చాలా అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. ఇక మహాలింగార్చన, మహాలింగార్చన అంటే సంవత్సరానికి 365 రోజులు. 365 రోజులలో ఎప్పుడైనా మన కుటుంబములో ఏదైనా మనం తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు కానీ, లేదా సముద్ర స్నానం చేసినప్పుడు కానీ, లేదా ఏదైనా క్షేత్రాలు దర్శనం చేసుకున్నప్పుడు కానీ, లేదా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా జరగకూడని పనులు జరిగినప్పుడు మనము దీపము పెట్టకుండా ఉంటాము కదా. ఆ దీపము పెట్టకుండా ఉన్నప్పుడు కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా మన గృహములో దీపము పెట్టని రోజు ఉండి మనము ఆ యొక్క పాపము మనకు రాకుండా ఉండడానికి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తాము. అలాగే 365 పార్థివలింగాలను
నమకము చెమకము అనేటువంటి పారాయణముతోటి లింగాకారము తయారు చేసి ఆ పార్థివలింగాలను నదిలో కానీ, అంటే వసతి లేనప్పుడు నదిలో వదిలిపెట్టాలి పార్థివలింగాలను. ఒకవేళ ఆలయ నిర్మాణములో మహాదేవుడి ఆలయ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అందులో గనక పార్థివలింగాలను మహాలింగార్చన రూపములో 365 లింగాలు గనక మీ యొక్క కుటుంబం నుంచి కావచ్చు, లేదా మీ వంశం నుంచి కావచ్చు, మీరు స్వతహాగా కావచ్చు వదిలిపెట్టడం వలన 365 రోజులలో నీవు చేసినటువంటి తెలిసి తెలియక ఏదైతే పాతకాలు ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. అంత అద్భుతమైనటువంటిది మహాలింగార్చన. నిజ జీవితంలో ప్రతి మానవుడు సంవత్సరానికి ఒక్కసారైనా కైలాసార్చన కానీ, లేదా మహాలింగార్చన కానీ, లేదా సహస్రలింగార్చన కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ సంవత్సరానికి ఒకసారి ఎవరు చేసుకుంటారు చెప్పండి? కార్తీక మాసం రాగానే ఆనందంగా శివాలయం వెళ్తాము, జలధార ప్రియో శివ అంటాము, జలము తీసుకొని స్వామివారి మీద అభిషేకం చేస్తాము, ఇంత మారెడ జలము ఏక బిల్వము మహాబిల్వము స్వామివారికి సమర్పించేస్తాము, హరహర మహాదేవ అంటాము, లింగాష్టకము బిల్వాష్టకము చదువుకుంటాము, అక్కడికి తృప్తి పడతాము. అంతే తప్ప ఈ యొక్క కైలాసార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన చేసినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఇన్ని కోట్ల మందిలో నాకు తెలిసి కొన్ని వేల మంది మాత్రమే చేసి ఉంటారు. సంతోషి గారు అన్ని లక్షల కోట్ల మంది మాత్రమే కైలాస లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన తెలియదు వాళ్ళకు. తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసేస్తారు. మీరు గమనించండి, ఇప్పుడు సోలా సోమవారం వ్రతం ఉంది, అది తెలిసిందనుకోండి ఖచ్చితంగా చేసేస్తారు. ప్రతి వారం సోమవారం రాగానే చక్కగా లింగం తయారు చేసుకొని అభిషేకం చేసి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ సోలా సోమవారాలు అయిపోగానే ఆ 16 లింగాలను చక్కగా తీసుకెళ్ళి కాశీ వెళ్దామా, లేదా ఉజ్జయిని వెళ్దామా, లేదా సోమనాథ్ వెళ్దామా అనేటువంటి ఆలోచనలో ఉంటుంది కదా. ఎంత అద్భుతంగా తీసుకెళ్ళి మరి హరహర మహాదేవ అనుకుంటూ నమ్మక చమక పారాయణలతో ఎలా వదిలిపెడతాము. అలా మనము ఆ సోలా సోమవారాలైనా సరే ఎవరైతే చేసుకుంటారో, ఇలాంటి నిర్మాణము జరుగుతున్నప్పుడు ఆ యొక్క గర్భదేవాలయంలో వదిలిపెడితే త్రిజన్మ పాప సంహారం, 3 జన్మలు చేసినటువంటి పాపాలు పటాపంచలైపోవాలంటే ఆలయ నిర్మాణంలో పార్థివలింగ సేవకు మించినటువంటి సేవ ప్రపంచంలో దొరకదు, అరుదు. అందులో కైలాసార్చన, మహాలింగార్చన అయిపోయింది కదా, ఇక సహస్రలింగార్చనకు వద్దాం. అదొక సంఖ్య ఉంటుంది, 1333 లింగాలు కానీ 1336 పార్థివలింగాలు కానీ. ఆ లింగాలను ఏదో లింగాకారము తయారు చేసి చక్కగా అలా పెట్టి అభిషేకించొద్దు. దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. తూర్పు భాగాన ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయం భాగాన అగ్నిదేవుడు, దక్షిణం భాగాన యమధర్మరాజు, నైరుతి భాగాన నిరుతి, పడమర భాగాన వరుణుడు, వాయువు భాగాన గాలిదేవుడు, ఉత్తర భాగాన కుబేరుడు, ఈశాన్య భాగాన ఈశానుడు. ఇలా ఒక్కొక్కరిని ఆహ్వానించుకుంటూ 16 అర్చనలు ఉంటాయి, దానిని షోడశ అర్చనలు అంటారు, ఆవరణ అర్చన అంటారు. ఆ విధంగా లింగాలను సమకూర్చి పైన భాగములో ఎక్కడైతే బాణం ఉంటుందో అక్కడ బాలాత్రిపుర సుందరి అమ్మవారిని ఆహ్వానించి కింద ఉన్నటువంటి సంఖ్య, అంటే ఎక్కడెక్కడ ఎన్ని పెట్టాలి, ఏ భాగంలో ఎన్ని లింగాలు సమర్పించాలి అనేటువంటి ఆ సంఖ్యా ప్రకారము మహాసహస్రలింగార్చన అమర్చి దానికి గనక ఆవరణార్చనలు, షోడశ ఆవరణార్చనల్లో ఏ దేవతను మనం స్వాగతించాలి ఆ ప్రక్రియ చెప్పుకుంటూ ఆ మా సహస్రలింగార్చన గనక ఎవరైతే సభ్యత్వం తీసుకొని ఆ యొక్క ఆలయ నిర్మాణంలో గనక వదిలిపెడతారో 7 తరాలకు సరిపడేటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యము, సిరి సంపదలు, 7 తరాలకు సరిపడేటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం అంతకంటే ఎక్కువ ఏం కావాలి? అందులో భాగంగా మన తాతలు, మన తండ్రులు, మన అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైతే మరణించి ఉంటారో వాళ్లకు ఉత్తమ గతులు లభించక నరక ప్రాప్తిలో బాధతోటి గనక ఉంటే ఈ యొక్క సహస్రలింగార్చన, ఈ పార్థివలింగాలను ఆలయ నిర్మాణములో భాగంగా ఆ వంశము నుండి గనక ఎవరైతే సమర్పిస్తారో 7 తరాల వరకు పితృదేవతలకు ఉత్తమ గతులు లభించి కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి, ముక్తి లభిస్తుంది. నిజ జీవితంలో పార్థివలింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత గొప్పది. జగత్తుకు గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఖచ్చితంగా పార్థివలింగ అభిషేకం చేసినాడు, అందుకే జగత్తుకు గురువైనాడు. శ్రీరామచంద్రమూర్తి పార్థివలింగాలకు అభిషేకం చేశాడు కాబట్టే ఈరోజు మనము మనిషిగా పుట్టినటువంటి, మానవుడిగా పుట్టినటువంటి రాముణ్ణి మనం దేవుడిగా కొలుస్తున్నాము. మనము బ్రతికున్నప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టాము, చూస్తున్నాము. ఇలా మనం చేసుకుంటూ పోతే పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి పరిణయము ఆడడానికి తన తపస్సులో ఉన్నప్పుడు, ధ్యాన తపస్సులో ఉన్నప్పుడు, మేధా దక్షిణామూర్తి అవతారంలో ఉన్నప్పుడు రోజూ వెళ్ళి చక్కగా సేవలు చేస్తున్నా కూడా పార్వతీదేవి ముఖము చూస్తలేడు కాబట్టి ఎలా అంటే సప్తఋషులు ఎవరైతే ఉన్నారో, నారద, విశ్వామిత్ర, పరాశర, అత్రి, గౌతమి, భృగు, భరద్వాజ, వ్యాసాది మహర్షులను అడిగితే
ఒకటే పరిహారం చెప్పారు, పార్థివలింగాన్ని తయారు చేసి రోజు అభిషేకించు. అలా నువ్వు 16 సోమవారాలు పార్థివలింగ అభిషేకం చేశావా, పరమశివుడు నీకు ఖచ్చితంగా వరమిస్తాడు, నిన్ను పరిణయం ఆడతాడు. అదే జరిగింది. సాక్షాత్ నిత్య సుమంగళైనటువంటి తల్లి ఆ పార్వతీదేవే పార్థివలింగం చేసింది. అంటే పార్థివలింగానికి పాదరస లింగం ఉంటుంది, మరకత లింగం ఉంటుంది, స్ఫటిక లింగం ఉంటుంది, కృష్ణశిల రాయి, రామశిల రాయి, ఇన్ని రకాల రాళ్లతోటి మనం శివలింగము తయారు చేసిన దాంట్లో ప్రాణము కోటి పార్థివ లింగాలు ఒక్కసారి మనము ఆలయ గర్భములో గనక వదిలిపెడితే 1000 సంవత్సరాల వరకు ఆ ప్రాణముతోటి శివుడు అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందుకే ఈ యజ్ఞం పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇది ప్రారంభంలో శంకుస్థాపన సమయంలో నిర్ణయించినటువంటి విషయం కాదు. సంతోష్ గారు నిజంగా చెప్తున్నా, కైలాసపురంలో ఏది ఆయన అనుజ్ఞ మేరకే జరుగుతుంది. ఈ రోజు వరకు నా ఇష్టానుసారంగా ఏదైనా చేద్దామని పోయినా ఒక అడుగు కూడా ముందుకేయలేకపోతున్నా. అంతా చమత్కారమే, అంతా లీలల ప్రకారమే జరుగుతుందమ్మా. ఈరోజు ఆలయ ఫౌండేషన్ విభాగములో 30 ఫీట్ల లోతుకు ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర దాకా పిల్లర్ని తీసుకెళ్తున్నాము. అంటే మామూలుగా దేవాలయ నిర్మాణంలో భాగంగా 10 ఫీట్లు వేస్తారు లేదా 9 ఫీట్లు వేస్తారు. 30 ఫీట్ల వరకు నిర్ణయం నాది కాదు, ఇంజనీర్స్ చెప్పారు. అంటే ఇంజనీర్స్కు పరమశివుడు చెప్పాడు. కొండ పైన చాలామంది దేవతలు ఉంటారు. ఆ చుట్టుపక్క పరిసర ప్రాంతంలో కొండ లేదు సంతోష్ గారు, ఉన్న సత్యమైన మాట చెప్తున్నా నేను. 30 ఫీట్ల నుంచి పూర్తిగా కొండ ఎంత ఉందంటే నాకు తెలిసి 1000 ఫీట్ల వరకు కొండనే ఉంది. అంటే ఇప్పుడు వేసేటువంటి ఫౌండేషన్ కూడా 1000 సంవత్సరాలకు సరిపడే ఫౌండేషన్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే ఆ స్వామి లీలల ప్రకారమే జరుగుతుంది. అంటే అంత అద్భుతమైనటువంటి గత 450 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం కాబట్టే, ఆ రోజు కాశీ పండితులు వచ్చి ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠించారు కాబట్టే, 200 సంవత్సరాల క్రితము దుండుగలు వచ్చి ఆ లింగాన్ని బావిలో వేశారు కాబట్టే, శివుడికి మళ్ళీ అవకాశము మనకు కల్పించాడు కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కాశీ టు కైలాసపురం. మీరు గమనించండి, ఇక్కడ లీలలు ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు 54 లక్షల లింగాలు కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయో మీకు మొన్నటి రోజు చెప్పాను. కాశీలో 9 రోజులు మణికర్ణికా ఘాట్ సమీపంలో గంగానది ఒడ్డున్న 9 రోజులు మహన్యాత పూర్వక కుబేర పాశుపతాస్త్ర అభిషేకాలు చేసుకొని అద్భుతమైన హోమాలు చేసుకొని ఆ విశ్వనాథుడే ఆ స్వామియే ఇక్కడ నేను ఉన్నాను. ఉత్తర కాశీగా దక్షిణ కాశీగా అక్కడ నిలవబోతున్నాను కాబట్టి కాశీ టు కైలాసపురం ఆ పార్థివలింగాలు రావడానికి నిజంగా నిదర్శనము, స్వామివారి నిదర్శనం కాదా చెప్పండి. అంటే ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని భగవద్బంధువులకు ఎందుకు అవకాశం ఇవ్వద్దు? నాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి భగవద్బంధువులు ఈరోజు హైందవ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ TV5 ఎప్పుడైతే అండగా నిలబడి చాముండేశ్వరి పీఠము తరపున చేసినటువంటి క్రతువులకు ఎన్నో 100,000 మంది నాతో అండగా ఉన్నటువంటి వాళ్లకు ఈ పుణ్యఫలం అందించాలనా వద్దా? అందించాలి కదా. కోటి పార్థివలింగాలు ఒకసారి నేనే వెళ్ళి ఆహా, నేను మా ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి సరళ గారి ఇద్దరం వెళ్ళి కోటి పార్థివలింగాలు మనమే వేద్దామే, మనకే పుణ్యం వస్తుంది అని అనుకోవచ్చు కదా నేను. వాస్తవానికి అంటే ధర్మం ఏమిటంటే, ఒక ఆలయ నిర్మాణ భాగములో కానీ ఆలయం విషయములో కానీ ఒక్కరి చెయ్యి ఉండొద్దు సంతోష్ గారు. 100 హస్తములు కలవవలసిందే, 100,000 కుటుంబాలు ధర్మము కోసం ముందుకు రావలసిందే, 100,000 లక్షల కుటుంబాలకు ఆ ఆలయ నిర్మాణము తర్వాత అక్కడ పాదం పెడితే కష్టాలు పోవలసిందే. కైలాసపురంలో కదం పెట్టావా, కష్టాలు 600,000 కిలోమీటర్ల దూరం పోయేటువంటి గొప్ప యజ్ఞం ఇది. కోటి పార్థివలింగాలు ఒక్కసారి వేసి దానిపైన ఆలయ నిర్మాణం పెట్టి ఆ అద్భుతమైనటువంటి పెద్ద లింగం పెట్టి చాలా చమత్కారాలు చాలా జరుగుతున్నాయి. అందుకే ఈ కోటి పార్థివలింగాల మహాయజ్ఞము నాకు తెలిసి 3 మాసాల నుంచే నిర్ణయం అండి, 3 మాసాల నుంచే. అందుకే మహాశివరాత్రి రోజున అంకురార్పణ నాంది పలికి 100,000 లింగాలు ఒక్కసారి వేయడము. భగవద్బంధువులు స్వతహాగా ఖచ్చితంగా రావచ్చు ఆ రోజు, లేదా మీరు బుక్ చేసుకొని మేము ఒక డేట్ చెప్తాము, ఆ డేట్ ప్రకారం అందరికీ అవకాశం ఇస్తాము. మీరు మీ స్వతహాగా మీ కరకమలములచే మీరు వదిలిపెట్టుకోవచ్చు, ఎంతకంటే భాగ్యం ఏముంటుంది జీవితంలో. మా అమ్మ ఆది దంపతులకు చేసిన సేవ ఎక్కడ పోదండి. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం ఉన్నారు కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి భగవద్బంధువులు అడుగు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు, మొదటి నుంచి కూడా మీరు నక్షత్రాలను బట్టి ఎన్ని లింగాలను మనం అర్చన చేయవచ్చు అనేటువంటి విశేషాన్ని తెలియజేస్తూ వస్తున్నారు.
మామూలుగా ప్రతి మానవుడు కూడా వాళ్ళ నక్షత్రానుసారం వాళ్ళ జననం అనేది జరుగుతుంది. వాళ్ళ జననం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఏదో ఒక నక్షత్రం ఉంటుంది. అంటే దాన్ని బట్టి కూడా శివయ్యకు అర్చన చేసే విధానం ఉంటుందండి. మంచి ప్రశ్న, ఇది ఇంకా అద్భుతమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి మన భగవద్ బంధువులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. అవునండి. ఎందు గురించి అంటే మనము ప్రోమో రిలీజ్ చేసిన రోజు నుంచి కూడా చాలామంది కాలర్స్ ఫోన్ చేసి స్టాఫ్కు మా నక్షత్రము ఇది, మా నక్షత్రం ప్రకారము మేము ఎన్ని పార్థివలింగాలు పరమశివుడికి సమర్పిస్తే మాకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మంచి ప్రశ్న. వాస్తవానికి మానవుడు తల్లి గర్భము నుంచి జన్మించిన మరుక్షణము, భూమండలం పైన పడ్డ క్షణమే తిథివార నక్షత్ర కరణ యోగములతోటి జన్మిస్తాడు. ఇది సత్యమైనటువంటి మాట, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ జన్మ నక్షత్రములలో తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, నేను ఎన్నో మార్లు చెప్తుంటాను. నువ్వు గుడిసెలో పుట్టినా యోగముతోటి జన్మిస్తావు. ఆ యోగము తెలుసుకోవాలంటే నక్షత్రమేందో తెలుసుకో. నక్షత్రము తెలియకుండా నీకు యోగము నీ దగ్గరికి రాదు. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగం అని చెప్పాను కదా. కానీ చాలామంది తెలియక మా కర్మ ఇంతే, మేము చిన్నవాళ్ళిళ్ళల్లో జన్మించామనుకుంటారు. గుడిసెలో పుట్టినటువంటి వాడు కూడా ఖచ్చితంగా యోగముతోటే జన్మిస్తాడు. ఆ యోగం ఎప్పుడు తెలుసుకోవాలంటే నక్షత్రం ప్రకారమే. అందుగురించి అంటే నక్షత్రాలు 27 ఉంటాయి మనకు సంతోష్ గారు. అందులో అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలలో మీరు గమనించండి సంతోష్ గారు, యావత్ భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక నక్షత్రంలో జన్మించవలసిందే. ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వాడు పాదాలుంటాయి. ఒక నక్షత్రానికి 4 పాదాలుంటాయి. చూచే, చోళ, అశ్వని, లీలు, లేలో, భరణి, ఆ ఈ ఊయే, కృత్తిక, ఓవా, వేవు, రోహిణి, వేవో, కాకి, మృగశిర, కూగంగచ్చ, ఆరిద్ర, కేకో, ఆహు, పునర్వసు, ఇట్లా ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుంటాయి. 4 పాదాలలో ఏ పాదములో జన్మించాడో దానిని బట్టి యోగం అనేది నిర్ణయమవుతుంది. కానీ ఇప్పుడు ఈ 27 నక్షత్రాల వారికి మనము ఈ కోటి పార్థివలింగ మహాయజ్ఞములో మహాశివరాత్రి రోజు అంకురార్పణ జరుగుతున్నటువంటి ఈ మహాపుణ్యకార్యములో 27 నక్షత్రాల వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళు ఎన్ని లింగాలు పార్థివలింగాలు ఈ మహాయజ్ఞములో మీరు స్వామివారికి సమర్పిస్తే స్వామివారి ఆలయ నిర్మాణము, మామూలు సమయంలో నేనేమన్నాను, నదీ తీరాన వెళ్ళి వదిలిపెట్టమన్నాను. కానీ ఇక్కడ మన అదృష్టం అండి, ఏదో జన్మల చేసుకున్నటువంటి పుణ్యఫలం అండి, ఊరికే రాదమ్మా. నీ దగ్గర తర్వాత దేవాలయం అంతా అయిపోయిన తర్వాత నేను పార్థివలింగాలు సమర్పిస్తున్నా అంటే నేను కూడా ఏం చేస్తా, నీళ్ళ అభిషేకం చేసి నీళ్ళల్లో వేసేస్తా. కానీ ఇది అది కాదు కదమ్మా, శత అష్టోత్తర మూలికలతోటి చూర్ణము చేసి కావలసినటువంటి అద్భుతమైనటువంటి శివ పంచాక్షరి మహామూల మంత్రము చదువుకుంటూ తయారు చేసినటువంటి పార్థివలింగాలు, వారణాసి నుంచి కైలాసపురంకు వచ్చినటువంటి ఆ పార్థివలింగాలలో మీరు మీ నక్షత్రాల ప్రకారం సమర్పించుకుంటే అనేక శుభ ఫలితాలు ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్య పరంగా, సంతాన పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా, రుణబాధల పరంగా, లేదా కోర్టు సమస్యల పరంగా, లేదా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు సఖ్యత లేకుండా ఇబ్బంది పడుతున్నారా ఆ సమస్యల పరంగా, గృహములో అశాంతి ఉందా శాంతి వస్తుంది దీనివలన, లేదా మీకు గృహము లేదా ఖచ్చితంగా మీకు సంవత్సరంలోపు ఆ తల్లి పార్వతీదేవి పరమశివుడు స్వగృహ ప్రాప్తి వచ్చే విధంగా ఆశీర్వదిస్తాడు. అంటే పార్థివలింగానికి ఆ పవర్ ఉంది సంతోష్ గారు, అంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకొకటి, జన్మ నక్షత్రము లేకుండా మనము ఏ అడుగు ముందుకు వేయొద్దు. చాలామంది పూర్వకాలంలో అయ్యో మా పెద్దవాళ్ళు రాయలేదు, మా నాన్న రాయలేదు, మా అమ్మ రాయలేదు అంటారు. మరి వాళ్ళు రాయకుండా కనీసం నీకు జ్ఞానం వస్తుంది కదా, 7, 8 సంవత్సరాలకు, 9 సంవత్సరాలకు నువ్వైనా తెలుసుకోవచ్చు కదా. సరే అప్పటి రోజులు వదిలిపెట్టండి, అప్పటి రోజులు అలాగే ఉండే అనుకుందాము. ఇప్పటి రోజులో డిజిటల్ మార్కెట్ వచ్చేసింది, సుమారుగా డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే ఒక సెకండ్లో నక్షత్రం చెప్తున్నాము, రాశి, లగ్నము, కుండలి, నవాంశ, అంశారూఢం అన్నీ చెప్పేస్తున్నాము. ఆ రోజుల్లో జన్మపత్రిక రాయాలంటే సుమారుగా 6 రోజులు పట్టేది కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కనీసం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ముందుకెళ్ళాలి కదా, ముందుకెళ్ళాలి కాబట్టి నక్షత్రము ప్రధానము. ఒక నక్షత్రము ఎంత గొప్పదంటే 27 నక్షత్రాలలో 8 శాంతి నక్షత్రాలు ఉంటాయి.
మిగతా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలు ఉంటాయి. కొన్ని కొన్ని నక్షత్రాలకు భయపడే నక్షత్రాలు ఉంటాయి. ఈరోజు జ్యేష్ఠా నక్షత్రం అమ్మాయిది అనుకోండి భయపడతారు, ఆశ్లేషా నక్షత్రం అనుకోండి భయపడతారు, లేదా మూలా నక్షత్రం అనుకోండి భయపడతారు. ఇవన్నీ భయపడొద్దు. ఒకవేళ అలాంటి భయములున్నా కూడా కాలసర్పదోషాలు, ఖండిత కాలసర్పదోషాలు, సవ్య అపసవ్య శేషనాగ ఐరావత పుండరీక వామన కుముదాంజన దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు, మాంగళిక మాంగళ్య అంగార ఏ దోషాలున్నా నిజ జీవితంలో పరమశివుడు సేవలో ఆలయ నిర్మాణము ఎక్కడైతే జరుగుతుందో పార్థివ లింగాలు నక్షత్రం ప్రకారం మీరు వదిలిపెట్టారా, 100కు 100% పరమశివుడు వరమిస్తారండి. నేనేవన్నీ నేను ఒక దూతగా వచ్చాను, ఒక దూతగా వచ్చి మా నాతో పాటు బంధముంది, ఒక వసుదైక కుటుంబం లాగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్లో శతమానం భవతి అనగానే అందరూ ఇష్టంగా వస్తారు. ఇష్టంగా వచ్చి ఆ గంట సేపు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా టీవీలో కతుక్కుపోయి చూస్తారు. అంటే నిజంగా కూడా ఇంతమందిని మనం సంపాదించుకున్నామంటే ఆ శివయ్య అనుగ్రహమే కదా. ఆయన నాకు చెప్పిండు కాబట్టి ఈరోజు నేను మీ దగ్గర ప్రతి మాట చెప్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి మహాదేవాలయాన్ని మనం అందరం కలిసి నిర్మిద్దాం, నిర్మించి సమాజానికి ఒక మంచి చేద్దాం. మానవ సేవే మాధవ సేవ. అక్కడ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను సంతోష్ గారు, 27 నక్షత్రాలు ఇప్పుడు నేను చెప్పాను కదా, అశ్వని నక్షత్రం నుంచి రేవతీ నక్షత్రం వరకు 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు కూడా పెట్టాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాను. ఆలోచనలో 27 నక్షత్రాలకు ఖచ్చితంగా 27 వృక్షాలు ఉంటాయి. వాటి పేర్లు మీరు రేపటి రోజు అడగండి, అసలు అశ్వని నక్షత్రం వాళ్ళు ఏ వృక్షం పెడితే మంచిది, భరణి నక్షత్రం వాళ్ళు ఏ వృక్షము మొక్క నాటితే మంచిది, కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏ వృక్షము దేవాలయంలో పెడితే మంచిదా, ఇంట్లో పెట్టుకుంటే మంచిదా, దీని గురించి ఖచ్చితంగా ఒకరోజు అడగండి, రేపే అడగండి, రేపు చెప్పేస్తాను అద్భుతంగా. అందుగురించే జన్మ నక్షత్రం అనేది చాలా ప్రధానం. నక్షత్రము లేకుండా రాశి తెలియదు, రాశి నక్షత్రము తెలియకుండా లగ్నము తెలియదు. ఇవి తెలియకుండా ఉంటే ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, నీ యోగం ఎక్కడుంది తెలియాలంటే ఖచ్చితంగా నక్షత్రమే ప్రధానము. ప్రతి మానవుడు నక్షత్రము తెలియకుండా ఉండకూడదండి, తెలియకుండా ఉండకూడదు, తెలుసుకోవాలి. ఎందుకు గురించి అంటే జన్మ నక్షత్రానికి ఆ అధిదేవతలు ఉంటారు, చాలా అద్భుతమైనటువంటి అధిదేవతలు ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అశ్వని నక్షత్రం నక్షత్రాధిపతి కేతువు, ఆయనకి ఎవరు అధిపతి, గణపతి. భరణీ నక్షత్రం నక్షత్రాధిపతి ఎవరు, శుక్రుడు. భరణీ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసా, సాక్షాత్తు విష్ణుమూర్తి. కృత్తికా నక్షత్రం నక్షత్రాధిపతి ఎవరు, సూర్యుడు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి. రోహిణీ నక్షత్రం నక్షత్రాధిపతి చంద్రుడు, ఆ నక్షత్రానికి అధిదేవత ఎవరో తెలుసా, సాక్షాత్తు లలితా పరమేశ్వరి. అంటే ఇలా నీ నక్షత్రానికి ఎవరైతే బాసో ఆ బాసును నువ్వు గనక రోజు ఆరాధిస్తే 100కు 100% విజయం సాధించరా. అంటే ఇది ప్రధానంగా ఇక్కడ నక్షత్రమే ప్రధానం కదా. ఇప్పుడు నక్షత్రానికి అధిదేవతలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. కాబట్టి ప్రియ భగవద్బంధువులకు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మీరు సమిదలుగా చేరండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటాం. ఒక పురాతన దేవాలయము జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యస్థలి అది. మనం అనుకుంటాం ఊరికే ఏదో మారుమూల గ్రామంలో ఉంది, ఏదో ఎక్కడో దొమ్మాట గ్రామము, అది గురువుగారు స్వగ్రామం అట కదా, కావాలంటే గురువుగారు అక్కడ కట్టుకుంటున్నారేమో అని ఆలోచన ఉంటుంది కొంతమందికి ఉంటుంది సంతోష్ గారు. ఇక్కడ వాస్తవానికి హైదరాబాద్లో బాగా కోట్ల మంది భగవద్బంధువులు ఉంటారు కదా, ఈ పరిసర ప్రాంతంలో కట్టొచ్చు కదా అనేటువంటి ఆలోచన. నేనెవరినండి కట్టడానికి, భగవంతుడి యొక్క అనుజ్ఞ వచ్చిందంటే దొమ్మాట కాదు నేను పాకిస్తాన్లో గుడి కట్టమన్నా పోయి కట్టవలసింది, ఆయన అనుజ్ఞ. జీర్ణోద్ధారణ జరిగేటువంటి సమయం వచ్చినప్పుడు, భగవంతుడి యొక్క అనుజ్ఞ వచ్చినప్పుడు నేనైనా మీరైనా ఖచ్చితంగా ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళవలసిందే, సేవ చేయవలసిందే. అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ చుట్టుపక్క గ్రామాల భగవద్బంధువులు రోజూ కొన్ని 100ల మంది వెళుతూ ఉంటారు, మరి అంతమందికి అవకాశం రాలేదే. మా తండ్రులు వెళ్ళారు, మా తాతలు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు కూడా వెళ్ళిపోయారు. మనము బ్రతికున్నప్పుడు ఆ అవకాశము మనకు వచ్చిందంటే పరమశివుడు ఖచ్చితంగా సమయం ఆసన్నమైంది, ఆసన్నమైనప్పుడే అవకాశం ఇచ్చారు. మామూలు విషయం కాదు. 100 దేవాలయాలు కట్టొచ్చు, కోటి బిల్డింగులు కట్టొచ్చు, పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధారణ చేసేటువంటి ఒక గొప్ప కార్యము ఎవరైతే చేపడుతున్నారో, అందులో పాలు పంచుకుంటున్నారో, తరతరాలకు సరిపడేటువంటి సంపద ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, నేను చెప్పే మాట సత్యం, అది జరగబోతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ ఆ స్వామి అమ్మ అనుగ్రహం పొందవలసిందే. ఇందులో నక్షత్రాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. అశ్వనీ నక్షత్రం భగవద్బంధువులు గత 5-6 రోజుల నుంచి బాగా వెయిట్ చేస్తున్నారు. ఎందు గురించి అంటే
కైలాసార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన. కొందరికి వసతి ఉంటుంది సంతోష్ గారు, కొందరికి ఉండదు. అందరూ ఉన్నవాళ్ళు ఉండరు. ఇక్కడ నా కోరిక ఏమిటంటే, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బీద వాళ్లకు ముందు అవకాశం ఇవ్వాలండి. ఎందుకు గురించి అంటే, అపర కుబేరులు లక్షల మంది ఉన్నారండి, లక్షల మంది ఉన్నారు. నేను 10 మంది దగ్గరికి వెళ్తే నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు. వెళ్ళి 10 మంది దగ్గరికి వెళ్ళి ఏదో ఐశ్వర్యం తీసుకొచ్చి దేవాలయం కట్టొచ్చు, అది కాదు. అది పుణ్యఫలం కాదు, అది ధర్మము కాదు. ఒక మహా అద్భుతమైనటువంటి ఆ పుణ్యస్థల్లో ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళ ధార పోయవలసిందే ప్రతి ఇంటి నుంచి. ఈరోజు అయోధ్య రామమందిరం ఉందమ్మా, మారుమూల గ్రామాలు సుమారుగా 50 కుటుంబాలు నివసించేటువంటి చిన్న కుగ్రామము కూడా భారతదేశంలో అన్ని చోట్ల నుంచి రాముడికి కానుకలు పంపించారు. వాస్తవమా కాదు? మరి ఈరోజు ఆ కానుకలు పంపిస్తేనే కదా, కానుకలు మనవి కావు, ఆయన మనకు సమర్పిస్తే పంపించారు. అరే ప్రతి ఒక్కరండి, అయోధ్యలో రామమందిరం, అయోధ్యలో రామమందిరం అని 50 కుటుంబాలు ఉన్నటువంటి కుగ్రామం కూడా పంపించిందంటే మామూలు విషయం కాదు. అంటే ఈరోజు 4-5 వేల కోట్లకు అధిపతి అయిపోయాడు ఎవరు, రామచంద్ర స్వామి, దేవాలయం కట్టిన తర్వాత కూడా. అలా భగవంతుడి యొక్క సేవలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. చిన్నవారు, పెద్దవారు, మధ్యతరగతిలో ఉన్నవారు, ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి. అందరూ సహస్రలింగార్చన బుక్ చేసుకోలేరు, అందరూ మహాలింగార్చన బుక్ చేసుకోలేరు కదా, అందరూ కైలాసార్చన కూడా కొందరికి వసతి ఉంటుంది, కొందరికి ఉండదు. కొన్ని కుటుంబాలలో ఈరోజు కష్టపడితేనే ఈరోజు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆలాపనం ఉంటుంది. నిజంగా నేను ఇందులో చేరాలి, ఇందులో నేను చేరాలి, ఇందులో భాగస్వామ్ కావాలి, కానీ నా దగ్గర వసతి లేదు, అయ్యయ్యో అని బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశం పనికొస్తుంది. అశ్వని నక్షత్రం, నక్షత్రాధిపతి కేతు. అశ్వని నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నిజంగా 7 నంబరు 8 నంబరు అంటే సంఖ్య లక్కీ నంబర్, అదృష్ట సంఖ్య కనుక తీసుకొని 7 నంబరు 8 నంబరు ఖచ్చితంగా దానికి ఒక సంఖ్య ముందుకు వేసుకోవాలి. అంటే 178 పార్థివ లింగాలు గనక అశ్వని నక్షత్రంలో జన్మించినటువంటి వారు సమర్పిస్తే నక్షత్రాధిపతి కేతువు, కేతువు అంటే కాలసర్పదోషంలో జన్మిస్తారు వాళ్ళు, అశ్వని నక్షత్రంలో జన్మించినారు కాబట్టి. ఆ కేతువు నక్షత్రాధిపతి ఎప్పుడైతే అయ్యాడో అద్భుతంగా వారికి కాలసర్ప దోషాలు తొలగిపోయి ప్రథమ పూజితుడు ఎవరమ్మా, గణపతి. అశ్వని నక్షత్రానికి అధిదేవుడు ఎవరు, గణపతి. ఆ గణపతి యొక్క నిండు అనుగ్రహం లభించి నీ కుటుంబంలో ఎప్పుడు దోషాలు రాకుండా కాపాడేటువంటి అశ్వని నక్షత్రం. కాబట్టి 178 పార్థివ లింగాలు మీరు సమర్పించండి, అద్భుతంగా విజయం సాధిస్తారు. ఆ 178 పార్థివ లింగాలు మీరు స్వతహాగా వచ్చి ఎప్పుడైతే డేటు నిర్ణయించిన తర్వాతనే సంతోష్ గారు, మీరు ఎలాగో శివరాత్రి రోజు బ్రహ్మాండంగా లక్ష లింగాలు జరుగుతున్నాయి కదా, అదే రోజు వస్తా అంటే కుదరది. ఈ భక్తులకు అవకాశం ఇచ్చేది మాత్రము నేను ఒక డేటు నిర్ణయిస్తాను, ఇది అంకురార్పణ మహాశివరాత్రి రోజు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సంతోష్ గారు, మన భగవద్బంధువులు ఆతృతతోటి వినకుండా చకచక వచ్చేసారనుకోండి, 100,000 మంది వస్తే ఒకసారి నేనేం చేయలేను. కాబట్టి భగవద్బంధువులకు వినమ్రపూర్వకంగా ముందు చెప్తున్నాను, ఒక డేటు నిర్ణయిస్తాను. అలా మీరు తప్పకుండా వస్తే మీకు నేనే దగ్గర ఉండి మీ గోత్రము, మీ పేరు పలికించి ఆ యొక్క 178 పార్థివ లింగాలను అశ్వని నక్షత్రం వాళ్ళు మీ ఇంట్లో. ఇక ఒక అనుమానం వస్తుంది సంతోష్ గారు, మా ఇంట్లో ఇద్దరికి అశ్వని నక్షత్రం ఉంది, ఇద్దరికి ఒకటి కడితే సరిపోతుందా? ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తుంది. ఇప్పుడు నాకు ఆకలేసిందండి, మీరు నా భోజనం మీరు తింటే నా కడుపు నిండుతుందా అండి? నిండదు కదా. కాబట్టి ఇక్కడ పుణ్యం అనేది ఎవరిది వాళ్ళే సంపాదించుకోవాలి. మీరు గమనించండి, మాంగళ్యంలో వివాహ సమయంలో 3 ముళ్ళు ఇక్కడ వేస్తారు, 4వ ముడి ఇక్కడ వేస్తారు, బ్రహ్మముడికి వేస్తారు, అంతే కదా కొంగు కదా. ఆ బ్రహ్మముడిని మాత్రం ఇప్పేస్తాము, 3 ముళ్ళు మాత్రం ఇప్పలేము. ధర్మార్థ కామ 3 ముళ్ళు, మోక్షము అంటే 4వ ముడి. మోక్షం వచ్చేసరికి అది ముడి విప్పామా, నీ పుణ్యము నువ్వే సంపాదించుకో, నా పుణ్యము నేనే సంపాదించుకుంటాను. కందమూల ఫలయుక్తం కముకైర్ దక్షిణాదివి వధూవరైన వర్ధంతి బ్రహ్మగ్రంథిర్విధీయతే. అది కట్టామా, మళ్ళీ వివాహం జరిగిన తర్వాత అది విడదీశామా, విడదీశామంటే అర్థమైంది నీ పుణ్యము నీదే, నా పుణ్యము నాది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఒక ఇంట్లో నక్షత్రము, ఒక నక్షత్రం వాళ్ళు 4 ఉన్నా విడివిడిగా మీ నక్షత్రానికి ఎన్ని పార్థివ లింగాలు ఉంటాయో ఖచ్చితంగా ఆ ప్రకారము ఈ ఆలయ నిర్మాణంలో మీరు సహకరించండి, ఆ మహాదేవుడికి సేవ చేసుకోండి, పునీతులైపోతారు, పుణ్యము సంపాదించుకుంటారు. గణపతి అనుగ్రహం నిండుగా జీవితకాలం ఉంటుంది. ఇక భరణీ నక్షత్రము, నక్షత్రాధిపతి శుక్రుడు. అనేక కళల యందు నైపుణ్యత ఉంటుంది.
ఇక్కడ శిశువు ఆడ శిశువైనా మగవాళ్ళైనా ఒకటే సంఖ్య ఉంటుంది, అది అది పరిగణనలోకి తీసుకోండి. ఈ యొక్క జాతకులు విష్ణుమూర్తి ఆరాధన చేస్తే బాగా కలిసి వస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య కరుణా కటాక్షములు లభించాలంటే భరణీ నక్షత్రం వారు, వెంకటేశ్వరుడికి ఇష్టమైన దేవుడు ఎవరో తెలుసా అండి? అందరికీ తెలియని విషయం, మహాదేవుడు అంటే మహాప్రాణం. అందుకే బద్రీనాథ్లో నారాయణుడు రోజు లేవగానే ఉపచార పూజలు అయిపోగానే ఓం నమ శివాయ అని జపం చేస్తాడు. ఎవరు? బద్రీనారాయణుడు. కాబట్టి శివుడు అంటే అంత ప్రాణం. భరణీ నక్షత్రం వాళ్ళు ఇక్కడ 6-9 సంఖ్య, 6-9 సంఖ్య కాబట్టి ఖచ్చితంగా 169 పార్థివలింగాలు, పార్థివలింగాలు భరణీ నక్షత్రం వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తే అనేక శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కృత్తికా నక్షత్రం, కృత్తికా నక్షత్రం నక్షత్రాధిపతి అగ్ని అంటే సూర్యుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు, ఆరోగ్యం భాస్కరాది చేదు. కృత్తికా నక్షత్రం వాళ్ళు పార్థివలింగాలు 196 పార్థివలింగాలు గనక ఆలయ నిర్మాణంలో మీరు భాగస్వాములై సమర్పిస్తే తరతరాలకు సరిపడేటువంటి మంత్రతంత్ర విషశల్య మూలిక చూర్ణ ప్రయోగాలు దరిచేరకుండా ఎవరు కాపాడతాడు? వాళ్ళ భాష ఎవరు? కార్తికేయుడు. శరవణ భవా, అంత అద్భుతంగా ఉంటుంది కృత్తికా నక్షత్రం వాళ్ళు. ఇక రోహిణీ నక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు, ప్రత్యక్ష దైవం. మనము ఒకరు ఉదయిస్తారు, ఒకరు అస్తమిస్తారు. సాక్షాత్తు లలితా పరమేశ్వరికి ఇష్టమైనటువంటి నక్షత్రం అండి. రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలు జాలి దయా కరుణ ఇవన్నీ ఉంటాయండి. అది స్త్రీలైనా పురుషులైనా దేశం బాగుండాలి, మన మన గ్రామం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మనము బాగుండాలి అనేది కోరుకునేటువంటి నక్షత్రం అండి నక్షత్రాధిపతి చంద్రుడు. కాబట్టి సాక్షాత్తు 126 పార్థివలింగాలు గనక సమర్పిస్తే 100% నీకు కావలసింది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మృగశిర నక్షత్రం వాళ్ళు, నక్షత్రాధిపతి కుజుడు. కాబట్టి కుజుడికి ఇష్టమైనటువంటి దేవుడు ఎవరో తెలుసా? మళ్ళీ ఇక్కడ విష్ణుమూర్తి. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఆర్థికంగా పుంజుకోవాలన్నా అనేక సమస్యల నుంచి బయటపడాలన్నా ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటంటే 165 పార్థివలింగాలు కనుక సమర్పిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ లక్కీ నెంబర్ కూడా 6 తీసుకోండి, 5 తీసుకోవచ్చు. ఇక ఆరుద్ర నక్షత్రం ఎంత అద్భుతం చూడండి. ఆరుద్ర నక్షత్రంలో ఒక దేవుడు జన్మించాడు, ఎవరో తెలుసా? శివయ్య. ఇంకేం కావాలి చెప్పండి? ఆరుద్ర నక్షత్రం వల్ల ఎంత అదృష్టవంతులో. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహువు. అందులో మిథున రాశిలో జన్మిస్తారు, రాశ్యాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి రాహువు. సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహా అనుభూతి. కాకపోతే ఇక్కడ 1333 పార్థివలింగాలు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జన్మిస్తే శివ పరివారంలో చేరిపోతారు. శివ పరివారంలో చేరిపోయినట్టే, ఎక్కడ? శివుడి హృదయంలో స్థానం సంపాదించుకున్నట్టే. అంత అద్భుతంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఖచ్చితంగా 1333 పార్థివలింగాలు, దానినే ఏమంటారు? మహా సహస్రలింగార్చన అంటారు. కాబట్టి అలాంటి అవకాశం తీసుకోండి, మంచి జరుగుతుంది. పునర్వసువు నక్షత్రము, పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్ రాముడు జన్మించాడు కదా, ఆ రామచంద్రస్వామి పార్థివలింగాలు చేసి మనం ప్రతిష్ఠించాడని మనం అనుకున్నాం కదా. అటువంటి అద్భుతమైనటువంటి పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు 196 సంఖ్య, 196 పార్థివలింగాన్ని కనుక సమర్పిస్తే రాముడు చేసినటువంటి పార్థివలింగాభిషేకము చేస్తే ఎలా పాపాలు తొలగించుకున్నాడో అలా నీ నిజ జీవితంలో, నీ వంశములో, నీ గోత్రములో ఏమైనా దోషాలుంటే తొలగిపోతాయి. ఆ రాముడు యొక్క అనుగ్రహము, ఈశ్వరుడు యొక్క కృపా కరుణా కటాక్షములు లభిస్తాయి. ఇక పుష్యమీ నక్షత్రం, నక్షత్రాధిపతి శని. అందులో పుష్యమీ నక్షత్రానికి ఇష్టమైన దేవుడు ఎవరంటే ఈశ్వరుడు. పుష్యమీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశి, పునర్వసుపాదం పుష్యమీ ఆశ్లేశాంతం కర్కాటకం అంటారు. ఈ పుష్యమీ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు 203 పార్థివలింగాలు గనక మీరు సమర్పిస్తే మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం, నక్షత్రాధిపతి బుధుడు. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్పానికి సంబంధించిన నక్షత్రం. కాలసర్పదోషము, నాగదోషాలు, పితృదోషాలు ఏవో ఉంటాయి ఆశ్లేష నక్షత్రం. ఏమైనా ఎవరికైనా వివాహం కాని వాళ్ళు ఉంటారు, ఆడపాప ఎవరైతే ఆడపిల్ల ఉందో ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించింది కాబట్టి చాలామంది ముందుకు రారు. అమ్మో ఆశ్లేష నక్షత్రము అత్తగండము, అత్త ఉన్న ఇంటికి వద్దు, అత్తలేని ఇంటికి ఇవ్వాలే అనేటువంటి అనుమానాలతో నానా రకాలుగా ఇబ్బంది పెడతారు. నిజంగా ఇటువంటి ఆశ్లేష నక్షత్రంలో బాధపడేటువంటి వాళ్ళు 253 పార్థివలింగాలు ఈ సమయంలో గనక మీరు భగవంతుడికి సమర్పిస్తే మీరు రానవసరం లేదు, అవకాశం ఉంది వచ్చేసేయండి, రానవసరం లేదు. మీరు దూర ప్రాంతాలు
కరకమలాలలో ఉన్నారు, మీరు సభ్యత్వం తీసుకోండి, గురువు గారు ఉన్నారు మీకు అండగా, నేను మీ యొక్క కరకమలమును చే నాకు అండగా హిందూ ధర్మం ఉంది, టీవీ ఫైవ్ ఉంది. ఖచ్చితంగా వాస్తవానికి ఈ యొక్క అంకురార్పణ జరిగిన తర్వాత ఈ యొక్క మహాక్రతువు అందరి సభ్యత్వం తీసుకున్నాక వేసే సమయం ఉంటుంది కదా, ఆ రోజు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను సంతోష్ గారు, నేను చైర్మన్ గారిని అడిగి ఆ రోజు కూడా లైవ్ కార్యక్రమాన్ని పెడతాను. 100% మీరు ఒకవేళ రాని ఎడలా మీరు అక్కడనే కూర్చొని కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చు. మహా అద్భుతం. కాబట్టి ఆశ్లేష నక్షత్రం, మఖా నక్షత్రం, నక్షత్రాధిపతి కేతువు, షోడశభుజ వినాయకుడు అని పేరుంటుంది. షోడశభుజ వినాయకుడు యొక్క అనుగ్రహం లభించాలంటే మఖా నక్షత్రం వాళ్ళు 172 పార్థివలింగాలను సమర్పిస్తే మహా అనుభూతి కలుగుతుంది, అనేక కష్టాల నుంచి బయటపడతారు. పుబ్భా నక్షత్రం, నక్షత్రాధిపతి శుక్రుడు, ఈ యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వారు 164 పార్థివలింగాలు సమర్పిస్తే అనేక శుభ ఫలితాలు వస్తాయి. ఉత్తరా నక్షత్రం, మళ్ళీ ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి సాక్షాత్ లక్ష్మీదేవి జన్మించినటువంటి నక్షత్రం కాబట్టి సమయం ఉందా సంతోషి గారు? సమయం ఉంది కాబట్టి నక్షత్రాలు ఈ రోజు వరకు ఎంతైనా తీసుకుందాం, లేదా రేపటి రోజు తీసుకుందాం, వివరంగానే చెప్పండి గురువు గారు, కంటిన్యూ చేద్దాం తర్వాత చేద్దాం. ఎందు గురించి అంటే మీరు చూస్తూ ఉన్నారు నా దిక్కు, అంటే సమయం కనుక ముగిసిందా అనేది నాకు అర్థం కావటం లేదు. అదే ఉత్తరా నక్షత్రం అంటే సాక్షాత్తు వైకుంఠ నారాయణి తల్లి జన్మించినటువంటి నక్షత్రం. పరమశివుడికి నేను ఏదైనా సేవ చేయాలి రోజు అనేటువంటి ఆలోచనలో తమ వామహస్తంలో నుంచి సృష్టించినటువంటి పత్రం ఏమిటో తెలుసా? ఏకబిల్వం. లక్ష్మీదేవి సృష్టించిన పత్రం మీకు ఇంతెందుకు? ఈరోజు కొల్హాపూర్ దేవాలయం మీరు తిలకించారు, నేను వెళ్ళి అక్కడ మహాయాగం చేశాను, పెద్ద మాట చెప్పడం లేదండి. ఈరోజు మన దేవాలయం ప్రాంగణం కూడా ఒక రకంగా కొల్హాపూర్ యొక్క గోపురం లాగానే రాబోతుంది. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి శిరస్సు పైన శివాలయం ఉంది కొల్హాపూర్లో. నేను చెప్పే మాట సత్యం. ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాక్షాత్తు అమ్మవారు జన్మించింది కాబట్టి కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో పండితులు వచ్చి సేవ చేసి ఉపచారాలు చేసి నివేదన పెట్టిన మరుక్షణమే తను ఒక అర్ధగంట ఆలయము పైకి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకము చేసి వామహస్తములో నుంచి సృష్టించి ఆ యొక్క పత్రము సమర్పించి ఏకబిల్వం శివార్పణమని ఆ లక్ష్మీదేవే శివుడి యొక్క ఆరాధన చేస్తుంది. పార్థివ లింగం ఉంది, ఎంత అద్భుతమైనటువంటి లింగం ఉంటుంది తెలుసా అండి? చాలామందికి తెలియదు, కొల్హాపూర్ ఆలయంలో అమ్మవారి దేవాలయం యొక్క గోపురములో అద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. నేను స్వతహాగా నా నేత్రములతోటి వీక్షించిన కాబట్టి సత్యమైనటువంటి మాట చెప్తున్నాను. చూసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, మీకే తెలుసు. కాబట్టి 1333 పార్థివ లింగాలు, వాటితో పాటు ఏకబిల్వము వృక్షము మీరు గనక ఈ యొక్క నిర్మాణంలో భాగంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలలో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, భాగ్యలక్ష్మి, నీకు ఏది కావాలన్నా ఆ తల్లే ఇస్తుంది. అంత గొప్ప నక్షత్రం ఉత్తరా నక్షత్రం. కాబట్టి నక్షత్రాధిపతి సూర్యుడు 1333 పార్థివలింగాలు సమర్పిస్తే చాలా మంచిది. హస్తా నక్షత్రం, మళ్ళీ హస్తా నక్షత్రానికి అధిపతి ఎవరంటే చంద్రుడు. చంద్రుడు అంటే మళ్ళీ ఇక్కడ రాజరాజేశ్వరీ దేవి బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహం నిండుగా ఉంటుంది. అరుణ కిరణజాలై రంజితాశావకాశ విద్రుత జపపటి కా పుస్తక భీతిహస్త ఇతర వరకరాడ్యా కలహపులహార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల అన్నారు. ఆ నక్షత్రంలో హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారు 253 పార్థివ లింగాలు గనక సమర్పిస్తే 100% నిండు మనసుతోటి అమ్మ మీ ఇంట్లో జీవితకాలము తిష్ట వేసుకొని నీకు ఏ సమయానికి ఏది కావాలనో ఇస్తూ పోతూ ఉంటుంది. అంత గొప్ప అవకాశం. ఇక చిత్తా నక్షత్రం, నక్షత్రాధిపతి కుజుడు, ఇక్కడ విష్ణుమూర్తి అధిదేవుడు ఈ నక్షత్రానికి కూడా 569 పార్థివలింగాలు, 569 పార్థివలింగాలు సమర్పిస్తే చాలా మంచిది. ఇక స్వాతి నక్షత్రం, నక్షత్రాధిపతి రాహువు, అందులో తులారాశి, రాశ్యధిపతి శుక్రుడు. అనేక తెలివితేటలు మీరు ప్రతి దాంట్లో గెలవాలనుకుంటే ఈ జాతకులు 463 పార్థివలింగాలు కనుక సమర్పిస్తే మహా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. విశాఖ నక్షత్రము, నక్షత్రాధిపతి గురువు, గురువే సర్వలోకానాం, బిషజే భవరోగినాం, నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి గురువు నిండు అనుగ్రహం లభించాలంటే 369 పార్థివలింగాలు విశాఖ నక్షత్రం వాళ్ళు సమర్పిస్తే అనేక సంపదలు వస్తాయి. వాస్తవానికి ఇది అందరికీ అవకాశం లభించాలని నేను ఇంత నక్షత్రాలను పరిగణనలోకి తీసుకొని
నక్షత్రాల వైభవం పరిగణంలోకి తీసుకొని అదృష్ట సంఖ్యలు ఏమొస్తున్నాయి, నిజంగా అందరూ కట్టలేరు కదండి పెద్ద ఎత్తున పెడితే. అందుకే ఈ యొక్క మహా అవకాశాన్ని కొన్ని వేల మందికి మనము ఇచ్చే అవకాశం వస్తుందని భావించి కరెక్ట్ సంఖ్య పరిగణంలోకి తీసుకొని చెప్తున్నాను. కొందరికి అవకాశం ఉంటే మహాలింగార్చన కానీ లేదా సహస్రలింగార్చన కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలలో కూడా ఎవరికైనా అవకాశం ఉంది, భగవంతుడికి మనము సమర్పించాలంటే, అమ్మ మీకు ఒక చిన్న మాట చెప్తాను, నేను ఇప్పుడు కైలాసపురం నుంచి వస్తూ ఉన్నాను, రహదారి ఎక్కాను, రహదారిలో ఒక భక్తుడు అమ్మ, నిజంగా నేను ఒక క్షణం ఏడ్చుకున్నాను, ఒక భక్తుడు గంగోత్రి టు రామేశ్వరము, గంగోత్రి టు రామేశ్వరము 11 నెలల క్రితం బయలుదేరిండట. 11 నెలల క్రితము గంగోత్రిలో అభిషేకము పార్థివలింగము తయారు చేసి గంగోత్రిలో ఆ గంగను తీసుకొని పార్థివలింగానికి అభిషేకము చేసి రామేశ్వరము పాదయాత్ర కాదు సంతోషి గారు, పాదయాత్ర కాదు, పడుకొని లేవడం. మళ్ళీ ఎంతవరకు పడుకున్నారో అక్కడ ఒక రాయి వేసుకుంటున్నాడు, ఆ రాయి దగ్గర మళ్ళీ పడుకోవాలి. అలా పడుకొని నమస్కారాలు చేసుకుంటూ గంగోత్రిలో బయలుదేరిందట. 11 నెలలైందటమ్మ. ఇప్పుడు నేను రాగా ఈరోజు సోమవారం పరమేశ్వరుడికి ఇంకా అభిషేకం చేయలేదు, నమస్కారం చేసుకొని ఇలా వస్తుంటే నేను దుమ్మాట గ్రామ సర్పంచ్ గారు ఇద్దరం కలిసి వస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళని చూసి ఒక క్షణం ఆగిపోయాను. ఆగిపోయి అడిగానన్నమాట, ఆప్ కిదర్ సేహారే మహారాజ్ అంటే ఆమ్ గంగోత్రి సేహారే అంటే అస ఎన్నో వేల వాహనాలు పోతున్నాయండి, ఒక్కరు ఆపలేదు, మరి నేనెందుకు ఆపానండి, సాక్షాత్తు శివుడు చెప్తేనే కదా నేను ఆపిన, అంతే కదా, నేను వెళ్ళిపోవచ్చు కదా, నేను 90 స్పీడ్లో ఉన్నాను కదా ఖచ్చితంగా. ఆ క్షణంలో ఏం చేయాలి అర్థం కాలే, ఒక చేతులు జోడించి నమస్కారం చేసి ఆ కిదర జారి గంగోత్రి సే స్టార్ట్ అవుగే 11 మైనే ఓగే అమ్ ఇదర సే రామేశ్వరం జారే కైకేలియే కర్రే గంగోత్రి సే కబ్ స్టార్ట్ కరే పార్థివలింక అభిషేక్ కరికే స్టార్ట్ కరే ఇస్లియా మారకు ఇతనా తక్లీఫ్ బి ఆజ్ తక్ నియోయ అంటే ఈరోజు వరకు నాకు కష్టం రాలేదు అంటే పార్థివలింగ యొక్క ప్రాముఖ్యత చూడండి. గంగోత్రిలో అలకనందా మీదుగా మన అపర భగీరథుడు ప్రారంభించినటువంటి గంగోత్రిలో పార్థివలింగము తయారు చేసి అభిషేకము చేసి ఆయన కష్టము చూడాలండి, అరే 200 కిలోమీటర్లు పడుకోవడము లేవడము. సాష్టాంగ నమస్కారం చేస్తాం కదండి, మీకు అర్థమైంది కదా నేను చెప్పేది, నడుచుకుంటూ ఒక రకం పడుకోవడం. ఆయన మోకాలు చూశారండి, ఆయన వేళ్ళు చూశాను, ఒక చిన్న రాయి ఉంది, పడుకుంటున్నాడు, ఆ రాయి ఎక్కడైతే చేయి ఉంటుందో ఆ చేయి దగ్గర రాయి పెడుతున్నాడు, మళ్ళీ గుర్తింపు మళ్ళీ లేవాలి కదా, లేచే మళ్ళీ ఆ రాయి దగ్గర నుంచి మళ్ళీ సాష్టాంగ నమస్కారం. ఇలా 11 నెలల నుంచి గంగోత్రిలో పార్థివలింగానికి అభిషేకం చేసి ప్రారంభించాడు. ఈరోజు నాకు దర్శనమైంది. మరి ఈరోజు ఎందుకైందంటే సోమవారం, ఈరోజు ఎందుకైందంటే ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది, ఈరోజు ఎందుకైందంటే సాక్షాత్తు స్వామి రూపంలో నిజరూప దర్శనం ఇచ్చాడు. ఒరేయ్ నువ్వు, నీకు నేను అండగా ఉంటాను, అద్భుతంగా దేవాలయం నిర్మాణం అవుతుంది. ఎంత అద్భుతం అండి, ఇలాంటి కొన్ని లీలలు మామూలు విషయం కాదు, ఎంతో ఆనందం అనిపించింది నిజంగా. అలా నమస్కారం చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మన సంస్థకు వచ్చాను. ఈరోజు భగవద్బంధువులతో చక్కగా మాట్లాడాను, మనము స్వాతి నక్షత్రం వరకు, విశాఖ నక్షత్రం వరకు ఉన్నాము, రేపటి రోజు మిగతా నక్షత్రాల గురించి కూడా తప్పకుండా చెప్తాము. చివరిగా ఒక మాట, ఇంత గొప్ప కార్యక్రమం నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనము ఎన్నో సేవలు చేస్తూ ఉంటాము, ఒక చిరస్మరణీయంగా 1000 సంవత్సరాలు ప్రాణముండేటువంటి ఒక మహాదేవాలయానికి మీరు సమిదలుగా చేరండి. ఒక వసుదైక కుటుంబంలాగా అందరం కలిసి ఉందాం, ఒక ధర్మము, అది దూరమా దగ్గరన అనుకోకు, తిరుమల వెళ్ళమా, శ్రీశైలం వెళ్ళమా, వేములవాడ వెళ్ళమా, కొండగట్టు వెళ్ళమా, సమ్మక్క సారలమ్మ వెళ్తలేమా, కాబట్టి అందరూ అవకాశం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త. ధన్యవాదాలు గురువుగారు, రేపు మిగతా నక్షత్రాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలండి. ఇది ఇవాళ కోటి పార్థివలింగ మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.